సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని మంజీరా బ్యాంక్ సుమారు 68 మంది రైతులకు నోటీసులు జారీ చేయడంతో వారు ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అందులో భాగంగానే 2013 నుండి 4 విడతలుగా 10 మంది రైతులకు మాత్రమే పూర్తిగా రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడంతో ఆందోళన చెందిన రైతులు ధర్నాకు దిగారు. మాకు ఈ రీషెడ్యూల్ గురించి 68 మందికి నోటీసులు బ్యాంకు వాళ్ళు జారీ చేసిర్రు. దీన్ని తక్షణమే మన బ్యాంకు మేనేజర్ గారు ఆయన సెలవు తీసుకొని ఈ రీషెడ్యూల్ గురించి మాకు రీషెడ్యూల్ మాఫీ చేయాలని చెప్పి కోరుచున్నాము. దాన్ని అతి త్వరలో సీఎం గారు మాఫీ పెట్టారు. అయినా బ్యాంకు వాళ్ళు కూడా మాకు ఈ లోన్ను కట్టుమని మరీ ఫోర్స్ చేస్తున్నారు. తక్షణమే చర్య బ్యాంకు వాళ్ళు ఈ లోన్ను మాఫీకి కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మాట్లాడి, ఆర్బీ వరంగల్ బ్రాంచ్ వారికి కూడా మాట్లాడి మాకు ఈ లోన్ మాఫీ చేయగలరని, 68 మంది రీషెడ్యూల్ తొందరనే మాకు మాఫీ పెట్టగలరని కోరుచున్నాం. ఈరోజు జాలిగావ నుంచి 68 మంది రైతులు రీషెడ్యూల్ లోన్ రీపేమెంట్ గురించి బ్యాంకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. మాకు మాఫీ రాలేదు, ఎందుకు రాలేదు, ఏమిటి అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. మేమేం చెప్పామంటే గవర్నమెంట్ మాఫీ ఇవ్వలేదు, రీషెడ్యూల్ వాళ్ళకి మాఫీ వర్తించదని చెప్పి గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి మేము ఇవ్వలేకపోయాం. మేము వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ను కలెక్టర్ గారికి పంపిస్తాం. వీళ్ళ తరఫున వీళ్ళ లోన్లు మాఫీ చేయండి అని చెప్పి కలెక్టర్కు మేము లెటర్ రాస్తాం. ఈ 68 మందిది మీరు సపరేట్ చెప్పండి, మీరే చెప్పమంటారు. జాలిగామ రైతులందరి తరఫున ఏం జరిగిందంటే, రీసెంట్గా 2013లో అయిన లోన్ ప్రకారం ఎంత లోన్ ఉంటే అంత లోన్ ఇవ్వడం జరిగింది. కరువు వచ్చిందని ఇచ్చారు, అయితే కరువు వచ్చింది. దాని తర్వాత తీసుకున్న లోన్లకు మాత్రము మాఫీ ఉంటే నాలుగు విడతల వారీగా మాఫీ ఇవ్వడం జరిగింది. అయితే అసలు కరువు వచ్చిన వాళ్ళకేమో మొత్తం మాఫీ ఇవ్వకుండా లోన్ ఇచ్చి, లోన్ ఇప్పుడు ఎంత లోన్ ఉంటే అంత లోన్ ఇచ్చి 5 సంవత్సరాల దగ్గర మా దగ్గర ఫిక్స్ చేసినట్టు, ఇలా 5 సంవత్సరాలు మమ్మల్ని వచ్చి కోర్టులో కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టించి తనిపిస్తున్నారు, కొట్టిపిస్తున్నారు, మమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఉండాలా, మందు తాగి సేవలమా పరిస్థితి అయింది. కరువు వచ్చి పంటలు ఎండిపోయినాయి, ప్రభుత్వంతో లాలొచ్చిపోయి బ్యాంకులు కూడా మమ్మల్ని ఆట ఆడుకుంటున్నాయి. మా విధి విధానాలు లేకుండా మా విచ్చలవిడిగా మమ్మల్ని మా భక్తులు మీద మా మభ్య పెడుతున్నారు, మమ్మల్ని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏమాత్రం కూడా సహకరించడం లేదు. మా బిల్లు ఎందుకు చేస్తారు, మాకు విచ్చవిస్తురా, ₹4 ఒకసారి ఇస్తే ఒకసారి లేకపోతే లేదు, ఒకసారి మాకు ఇచ్చిన పైసలు చారాణం తీస్తే ఆటో చార్జీలు సరిపోలే, పేపర్ జిరాసులు కూడా సరిపోలే. ఈ గవర్నమెంట్ ఏంటి, పరిపాలన ఏంటి, చట్టాలు చేతులు తీసుకుని విచ్చలవిడిగా రైతులతో ఆట ఆడుకుంటారు.